I am from first BCom. Today my topic is Sarvepalli Radhakrishna garu. Munduga vedikana ankirinchina Dr. Babu gariki mariyu principal gariki na namaskaranu mariyu adhyapaka adhyapana sarubundu gariki na namaskaranu. Sarvepalli Radhakrishna garu September 5 1888వ సంవత్సరంలో మద్రాసులోని తిరుట్టని గ్రామంలో జన్మించడం జరిగింది. వీరి తండ్రి బ్రాహ్మణ పేదవారు కావడంతో వీరి చదువు అంతా స్కాలర్షిప్ మద్దతు మీద జరగడం జరిగింది. వీరు వీరి యొక్క ఆకర్షణీయమైన సబ్జెక్ట్ ఫిలాసఫీ కావడంతో ఎంఏ బిఏ మరియు ఎంఏలను కూడా ఫిలాసఫీతో పూర్తి చేశారు. ఎంఏ పూర్తి అయిన తర్వాత 1909వ సంవత్సరంలో ప్రెసిడెన్సీ కళాశాలలో ఈయన జూనియర్ లెక్చరర్ కింద పనిచేశారు. తర్వాత ఈయన ఆ కళాశాలలో ఉండగానే వీరు హిందూ తత్వశాస్త్రంపై ఉపనిషత్తులపై భగవద్గీత మొదలైన వాటిపై ప్రావీణ్యం పొందారు. 1918వ సంవత్సరంలో ఈయన మైసూర్ కళాశాలలో ఫిలాసఫీ ప్రొఫెసర్ కింద స్థిరపడ్డారు. తర్వాత ఈయన ఎన్నో కళాశాలను పూర్తి చేశారు. ఈయన హిందూ తత్వశాస్త్రంపై ఫిలాసఫీ ఇవ్వడానికి ఆక్స్ఫర్డ్ కళాశాల వారు ఈయన వేదిక అవకాశం ఇవ్వగా వీరు ఆ అవకాశాన్ని స్వతంత్రాని కోసమే ఉపయోగించుకున్నారు. తదనంతరం ఈయన 1952వ సంవత్సరంలో భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. 1954వ సంవత్సరంలో ఈయనకు భారతరత్న అవార్డు గ్రాంట్ చేయడం జరిగింది. 2 సార్లు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసి 1962వ సంవత్సరంలో ఉపరాష్ట్రపతిగా చేయడం జరిగింది. ఈయన పదవి కాలంలో ఉండగానే పాకిస్తాన్ మరియు చైనాలు భారతదేశం మీద దండెత్తడంతో ఆ యుద్ధ కాలంలో ఈయన ఎంతగానో కృషి చేశారు. మరియు ఈయన దేశ కోసమే కాకుండా పిల్లలు అధ్యాపక ఇతర బృందానికి ఎంతో పేరు గాంచారు. 1967లో ఈయన పదవీ కాలం ముగిసిన తర్వాత మద్రాసులో స్థిరపడడం జరిగింది. 1975 ఏప్రిల్ 17వ తేదీన ఈయన కన్నుమూశారు. ఈయన సేవలు కేవలం దేశ సేవలకే కాకుండా ఉపాధ్యాయ బృందానికి కూడా చెందడంతో ఈయన పుట్టిన రోజుని మనం టీచర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. వ్యక్తిని పరిపూర్ణం చేసేది విద్య, దానికి దోహదపడేది విద్యార్థి అని మాత్రం సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ విద్యార్థి మీద నా ధన్యవాదాలు.